హలో హాయ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనం ఒకటి ఇంపార్టెంట్ యానిమల్స్ గురించి చూద్దాం. మూడు యానిమల్స్, ఒకటి బెంగాల్ ఫ్లోరికాన్, రెండవది ఏషియన్ ఎలిఫెంట్, మూడోది వచ్చేసి మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇవి మూడు కూడా న్యూస్లో ఉన్నాయి అండ్ ఎగ్జామ్ పర్పస్ వెరీ ఇంపార్టెంట్ వై దే ఆర్ ఇన్ ద న్యూస్. ఇక్కడ చూస్తే మనకి సిఎంఎస్ అని కనిపిస్తుంది, కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద మైగ్రేటరీ స్పీషీస్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ అంటే అడవిలో ఉండేటివి. మైగ్రేటరీ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనకి ఏమైతే మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సముద్రంలో మనకు కనిపించాము కానీ ఫిషెస్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చాలా రీజన్స్కి వెళ్తుంటాయి. ఎందుకంటే ఒక ప్రాంతంలో వింటర్ అయింది అనుకోండి, ఇంకో ప్రాంతంలో సమ్మర్ ఉంటుంది, కాబట్టి కోల్డ్ను తట్టుకోలేక హాట్ ఉన్న ప్రాంతానికి కూడా మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో అలా రకరకాల బర్డ్, సైబీరియన్ బర్డ్ ఆంధ్రప్రదేశ్కి రావడం, లేదంటే సంగారెడ్డి రీజియన్కి రావడం, లేదంటే ఫ్లెమింగో బర్డ్స్ ఆఫ్రికా నుంచి కానీ పాకిస్తాన్ అండ్ ఈ సెంట్రల్ మిడిల్ ఈస్ట్ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇండియాకి రావడము, సో ఇవన్నీ జరుగుతూ ఇవన్నీ నెల్లూరు ప్రాంతానికి రావడం ఇవన్నీ చూస్తుంటాయి. ఇవన్నీ మైగ్రేషన్స్ అనమాట. మైగ్రేషన్ ఎక్కువగా అయితే మనకి బర్డ్సే జరుగుతాయి, బర్డ్స్ అండ్ ఫిషెస్ ఎక్కువ జరుగుతాయి మైగ్రేషన్. సో మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి మైగ్రేషన్. ఎందుకంటే సో సీజనల్ వేరియేషన్ వల్ల ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి మైగ్రేటర్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెమింగో బర్డ్ ఉందనుకోండి, అది ఆఫ్రికా నుంచి లేదంటే మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాల నుంచి మన ఇండియాకి వచ్చింది, నెల్లూరు ప్రాంతానికి వస్తుంది, పులికాట్ లేక్ దగ్గరికి. పులికాట్ లేక్ దగ్గర వాటిని కాపాడలేమనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని హంటింగ్ చేసి పట్టుకొని వెళ్ళిపోతారు, అప్పుడు ఆ స్పీసీస్ ఏమైతే అంతరించిపోతుంది. సో కాబట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏవైతే మైగ్రేట్ అవుతున్నాయో ఆ మైగ్రేటరీ బర్డ్స్ కూడా మనం కాపాడాలి, కాపాడకపోతే ఆ స్పీసీస్ అనేది కంప్లీట్గా ఎక్స్టింక్ట్ అయిపోతుంది మనకి. సో కాబట్టి అందుకోసం ఏం చేస్తారంటే ఇలా మైగ్రేటరీ బర్డ్ని కాపాడడానికి కోసం ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉందన్నమాట, అన్ని కంట్రీస్ కలిసి ఒక సైన్ చేశారు, దాన్నే కన్వెన్షన్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద మైగ్రేటరీ బర్డ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అంటాం. లేదు అంటే ఇది మనకి నవంబర్ 17, 1979లో సైన్ చేశారు బోన్ అనే సిటీలో. బోన్ అనేది జర్మనీలో ఉంది, బిఓఎన్ఎన్ బోన్ సిటీలో సైన్ చేశారు ఈ అగ్రిమెంట్ అనేది 1983 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకోసము ఈ కన్వెన్షన్ అంతా మైగ్రేటరీ బర్డ్స్ అనేది సింపుల్గా బోన్ కన్వెన్షన్ అని కూడా అంటారు, బిఓఎన్ఎన్ బోన్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తుంటారు. దట్ ఈస్ అ మైగ్రేటరీ బర్డ్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇచ్చినప్పుడు ఆ దేశం దాన్ని వాటిని కాపాడాలి, లేదంటే కాపాడలేకపోతే ఆ దేశం వాళ్ళు వాటిని హంటింగ్ చేస్తారు, ఎవరు చూడట్లేదు కదా అని. సో కాబట్టి అలా కన్వెన్షన్ అంతా మైగ్రేటరీ బర్డ్ లేదా బోన్ కన్వెన్షన్ అని చెప్తూ ఉంటాం మనం, రైట్? ఎక్కడ ఉంది? బోన్ జర్మనీలో ఉంది, బోన్ కన్వెన్షన్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఇయర్ దీని మీటింగ్ జరుగుతూ ఉంటుంది బోన్ కన్వెన్షన్ది, మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్. 2020లో ఇది మనకు ఫిబ్రవరి మంత్లో గాంధీనగర్ గుజరాత్లో జరిగింది, ఈ ఇయర్ ఇండియాలో జరిగింది. ఇది కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ బర్డ్స్ మీటింగ్ అనమాట, దాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆన్ మైగ్రేటరీ బర్డ్స్ మీటింగ్ అని చెప్తాం, లేదంటే బోన్ కన్వెన్షన్ మీటింగ్ అని చెప్తాం. అది గాంధీనగర్ గుజరాత్లో ఫిబ్రవరి మంత్లో జరిగింది. సో ఈ కన్వెన్షన్ ఆఫ్ ద మైగ్రేటరీ స్పీసీస్ ఏమంటాం, బోన్ కన్వెన్షన్ అని కూడా అంటాం. 1979లో సైన్ చేసాం, 1983 నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. యాక్చువల్గా దీని ప్రకారం ఏముంటాయంటే ఈ బోన్ కన్వెన్షన్లో ఏ యానిమల్స్ని కాపాడతారంటే మరి మ్యామల్స్, బర్డ్స్, రెప్టైల్స్, ఫిషెస్, ఒక ఇన్సెక్ట్, ఇవి మాత్రమే కాపాడుతారు అనమాట. మ్యామల్స్, బర్డ్స్, రెప్టైల్స్, ఫిష్ అండ్ వన్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్. అయితే ఈ కాపాడే స్పీసీస్కి రెండు కేటగిరీస్ ఉంటాయి, ఒకటి అపెండెక్స్ 1, రెండోది అపెండెక్స్ 2. అపెండిక్స్ 1లో ఉన్న వాటిని ఏమన్నారు, అపెండిక్స్ 1 లిస్ట్లో మైగ్రేటరీ స్పీషీస్ దట్ ఆర్ ఎండేంజర్డ్ అని చెప్తున్నారు. మైగ్రేటరీ స్పీషీస్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలసపోయే స్పీషీస్ దట్ ఆర్ ఎండేంజర్డ్. ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న వాటి లిస్ట్ అంతా దీంట్లో ఉంటుంది, దీంట్లో అపెండిక్స్ 1లో. ఇంకా అపెండిక్స్ 2లో ఏమవుతాయంటే, అపెండిక్స్ 2లో అయితే కొన్ని యానిమల్ స్పీషీస్ ఉన్నాయి కానీ వాటిని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ సరిగా లేవు, కాబట్టి వాటిని కన్జర్వేషన్ చేయడానికి వివిధ దేశాలు అగ్రిమెంట్ చేసుకోవాలన్నమాట. అలాంటి స్పీసీస్ అన్నీ అపెండిక్స్ 2లో ఉంటాయి, అంతరించి పోరానికి దగ్గరగా ఉన్నాయని కూడా అపెండిక్స్ 1లో. కానీ కొన్ని స్పీసీస్ యొక్క వాటిని కాపాడే విధానం సరిగ్గా లేదు, ఆ వాటిని కాపాడడానికి కోసం వివిధ దేశాల మంట అగ్రిమెంట్స్ కావాలి, అలాంటి స్పీసీస్ అన్నీ కూడా అపెండిక్స్ 2లో ఉంటాయి. సో అపెండిక్స్ 1 అండ్ అపెండిక్స్ 2 ఉంటాయి. అపెండిక్స్ 1 ఈజ్ ఇంపార్టెంట్, దాంట్లో ఏమేమి ఉంటాయంటే అంతరించి పోవడానికి దగ్గర ఉన్న స్పీసీస్ విచ్ ఆర్ ఎండేంజర్డ్. సో ఉంటాయి మనకి. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉందనేది మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ లిస్ట్ ఆఫ్ ద మైగ్రేటరీ స్పీసీస్ ఇన్ ఇండియా, ఇది రీసెంట్గా రిపోర్ట్ రిలీజ్ అయింది మార్చి మంత్లో. మన ఇండియాలో మైగ్రేటరీ స్పీసీస్ చూస్తే టోటల్గా 457 స్పీసీస్ మైగ్రేటరీ స్పీసీస్ ఉన్నాయి ఇండియాలో. దీంట్లో 83% బర్డ్సే ఉన్నాయి, 380 స్పీసీస్ మీరు చూడొచ్చు రెడ్ కలర్లో. 380 స్పీసీస్ ఆఫ్ ద బర్డ్స్, 46 స్పీసీస్ ఆఫ్ మ్యామల్స్, ఫిషెస్ అయితే 24 స్పీసీస్, రెప్టైల్స్ అయితే 7 స్పీసీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మైగ్రేటరీ. సో ఇండియాలో 80% ఇండియాకి వచ్చేటివన్నీ ఏమున్నాయి, ఇండియా నుంచి వేరే దేశానికి వెళ్ళేటి కానీ, ఇండియా నుంచి వేరే దేశం నుంచి వచ్చేటి కానీ. సో టోటల్ అన్ని బర్డ్సే ఉన్నాయి, 80% ఆఫ్ ద మైగ్రేటరీ స్పీసీస్ ఇన్ ఇండియా బర్డ్స్. ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో బర్డ్సే మైగ్రేట్ అవుతాయి. సో టోటల్గా 457 స్పీసీస్ ఉన్నాయి ఇండియాలో మైగ్రేటరీ స్పీసీస్. రైట్, ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఏషియన్ ఎలిఫెంట్ కనిపిస్తుంది మనం, ఇక్కడ చూద్దాం. ఇండియా ప్రపోజల్ టు ఇన్క్లూడ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఏషియన్ ఎలిఫెంట్ అండ్ బెంగాల్ ఫ్లోరికాన్ ఇన్ ద అపెండిక్స్ 1 ఆఫ్ ద యుఎన్ కన్జర్వేషన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్.
unanimously as accepted by 13th Conference of the Parties Convention on the Migratory Species held in Gandhinagar, Gujarat in February 2020. ఇండియా నుంచి మూడు యానిమల్స్ని ఇండియా ప్రపోజ్ చేసింది. ఒకటి ఏషియన్ ఎలిమెంట్, రెండోది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మూడోది బెంగాల్ ఫ్లోరికాన్. వీటిని దేంట్లో ఇంక్లూడ్ చేయాలని అంటే మనకి చెప్పాము ఇక్కడ అపెండిక్స్ వన్లో ఇంక్లూడ్ చేయాలని ప్రపోజ్ చేసింది. అపెండిక్స్ వన్ ఏం చెప్తుంది, మైగ్రేటరీ స్పీసీస్ దట్ ఆర్ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయి, వీటిని కాపాడండి దయచేసి అని చెప్పేసి ఇండియా ప్రపోజల్ పెట్టింది. సో ఆ మూడు, ఒకటి ఏషియన్ ఎలిఫెంట్, రెండోది బెంగాల్ ఫ్లోరికాన్, మూడోది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో ఇది ఏషియన్ ఎలిఫెంట్ మనకు ఫిగర్ కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ ఏషియన్ ఎలిఫెంట్ ఆర్ ఇండియన్ ఎలిఫెంట్ యాజ్ ఎ నేషనల్ హెరిటేజ్ అనిమల్. మన నేషనల్ హెరిటేజ్ అనిమల్ కూడా. సో ఇదే దీనికి అసలు మేజర్గా ఇప్పుడు ఎలిఫెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే అన్ని పంట పొలాలు వేసుకుంటా ఉన్నారు రైతులు. పంట పొలాలు వేసుకున్నప్పుడు కనీసం దానికి పోవడానికి దారి కూడా ఉండదు. సో అప్పుడు అట్లాంటప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి రైల్వే ట్రాక్స్ మీదకి వెళ్ళి వెళ్తూ ఉంటారు. రోడ్ల మీదకి వెళ్ళి రైల్వే ట్రాక్స్ మీదకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిపోయి చాలా చనిపోతున్నాయి రైట్. సో లేదంటే వాటిని హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ లేదంటే చంపేయడం కానీ లేకుంటే వీరప్ప అని లీగల్ ట్రేడ్ చేస్తారు కదా చాలా టస్క్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో అవి వాటికి మేజర్ థ్రెట్ అనమాట ఎలిఫెంట్స్కి సంబంధించి. సో ఒకవేళ మనకి ఇండియాలో సెన్సస్ అప్పుడప్పుడే కండక్ట్ చేశారు కానీ 2017లో మాత్రమే ఫస్ట్ టైం ఆల్ ఇండియా వైజ్ మనకి ఈ జంబో ఎలిఫెంట్స్ యొక్క సెన్సస్ కండక్ట్ చేశాం 2017లో ఆగస్టులో రిలీజ్ అయినాయి. ఆగస్ట్ 2017లో వాటి ప్రకారం ఇండియాలో 27,312 ఎలిఫెంట్స్ ఉన్నాయి మొత్తం ఇండియా మొత్తంలో. దాంట్లో హైయెస్ట్ కర్ణాటకలో 6,000, ఫాలోడ్ బై అస్సాంలో 5,000, కేరళలో 3,000, తమిళనాడులో 2,000, ఒరిస్సాలో 1,976 ఉన్నాయి. సో ఓవరాల్గా ఇవన్నీ కూడా రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కువ మొత్తంలో చూస్తే మనకి సదరన్ రీజియన్లోనే ఎక్కువ ఉన్నాయి. సౌత్ ఇండియాలో మొత్తం 11,000 ఉంటే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో 10,000, సెంట్రల్ రీజియన్లో 3,000, నార్త్ ఇండియాలో 2,000 ఉన్నాయి. మొత్తానికి మన సౌత్ ఇండియాలోనే 11,900 స్పీషీస్ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ హయ్యెస్ట్ సచెస్ అయితే కర్ణాటక గుర్తుపెట్టుకోవాలి, ఫాలోడ్ బై అస్సాం, ఫాలోడ్ బై కేరళ థర్డ్ ర్యాంక్లో ఉంది, అస్సాం సెకండ్ ర్యాంక్లో, కర్ణాటక. ఇవి ఫస్ట్ టైం మనకి 2017లోనే ఆల్ ఇండియా ఎలిఫెంట్ సెన్సస్ కండక్ట్ చేశారు. అంతకుముందు చేశారు కానీ ఆల్ ఇండియా వైజ్ సరిగా చేయలేదు. ఫస్ట్ ఆల్ ఇండియా ఎలిఫెంట్ సెన్సస్ ఆర్ 2017, దాని పక్క 27,300 హయ్యెస్ట్ కర్ణాటకలోనే ఉన్నాయి రైట్. ఆ ఏషియన్ ఎలిఫెంట్స్ని కాపాడుతున్నాం మనం రైట్. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ ఫ్లోరికాన్. సో బెంగాల్ ఫ్లోరికాన్ అనేది ఒక స్పీసీస్ అన్నమాట. అది నేపాల్లో ఉంటుంది ఎక్కువగా. అది నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, అస్సాం కానీ రైట్, అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఇక్కడ బంగ్లాదేశ్ వరకు కానీ మైగ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది ట్రాన్స్బౌండరీ మూమెంట్ అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి అవుతుంది. ఇది చూస్తే మనకి ఇక్కడ కనిపించే స్పీసీస్ పేరు బెంగాల్ ఫ్లోరికాన్. యూపీ, బెంగాల్, అస్సాం, నేపాల్ అండ్ బంగ్లాదేశ్ ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇది ఏంటిది అంటే ఇది బెంగాల్ ఫ్లోరికాన్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్. మీకు ఫస్ట్ లైన్ కనిపిస్తుంది, బెంగాల్ ఫ్లోరికాన్ ఈజ్ ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. అంటే ఏంటిదంటే క్రిటికల్ అంటే చాలా ఇంకా అటో ఇటో అన్నట్టుగా ఉందన్నమాట. ఇంకా కొన్ని కాపాడలేకపోతే జాతి మొత్తం అంతరించిపోతుంది. అంటే వాటి యొక్క నంబర్ అనేది 1,000 కన్నా తక్కువ ఉన్నాయని. అంటే ఆ బర్డ్స్, బెంగాల్ ఫ్లోరికాన్ ఏదైతే బర్డ్ ఉందో వాటి నంబర్ ఈజ్ లెస్ దాన్ థౌజండ్ ఉన్నాయని వాటి నంబర్. ఇప్పుడు లెస్ దాన్ థౌజండ్ ఉంటే వాటిని ఏమంటాం మనం, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని పిలుస్తుంటాం. లెస్ దాన్ థౌజండ్కి పడిపోయింది వాటి నంబర్, వాటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అని పిలుస్తుంటాం. అది బెంగాల్ ఫ్లోరికాన్ ఇండియా నేపాల్ బార్డర్లో కానీ ఇక్కడ యూపీ, బెంగాల్, అస్సాం, బంగ్లాదేశ్ వరకు ఈ స్పీసీస్ అనేది బర్డ్ కదా అక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. సో దీని నెంబర్ అనేది లెస్ దాన్ థౌజండ్ కన్నా తక్కువ పడిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇండియా కూడా ఈ బర్డ్ని ప్రపోజ్ చేసింది. సో దీన్ని కూడా మీరు అపెండిక్స్ వన్ లిస్టులో పెట్టి కాపాడండి అని. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ ఆల్సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్తున్నాం. అంటే దీని నెంబర్ కూడా 1,000 కన్నా తక్కువ పడిపోయింది. అంటే ఇక్కడ 100 నుంచి 150 ఉన్నాయి. ఇవి 100 నుంచి 150 మాత్రమే మిగిలినాయి ఈ బర్డ్స్ అనేవి. రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పాకిస్తాన్ ఈ దేశాలలో ఉన్నాయి వీటి. 90% ఆఫ్ ద నెంబర్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఈ బర్డ్స్ లేవు అసలు, 90% అంతరించిపోయింది. ఓన్లీ 100 నుంచి 150 స్పీసీస్ ఉన్నాయి. అవి కూడా థార్ డిజర్ట్ ఆఫ్ ద రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగతా ప్రాంతాలలో అంతరించిపోయింది. మన కర్నూలు డిస్టిక్లో రోళ్లపాడు బర్డ్ సాంక్చురీలో కూడా ఒకటి ఉంటుంది రైట్. సో చూస్తే మనం 1,200 నుంచి 745, 600, 300, ఇప్పుడు 150కి పడిపోయింది వీటి పాపులేషన్ ఆల్మోస్ట్ గ్రేట్ ఇండియన్ బస్ట్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది గిబి ద గ్రేట్ అని కనిపిస్తుంది. గిబి కింది ఫిగర్ లోపల గిబి, జీఐబిఐ గిబి. అదేంటిదంటే మస్కట్ అనమాట, మనం చెప్పాం కదా. సో కోప్ 13 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 13 మైగ్రేటరీ బర్డ్ కన్వెన్షన్ ఎక్కడ జరిగింది, గాంధీనగర్ గుజరాత్లో. గాంధీనగర్లో గుజరాత్లో మొన్న ఫిబ్రవరి మంత్లో జరిగినప్పుడు ఆ కన్వెన్షన్కి ఈ బర్డే సింబల్ అనమాట. మనం ఏమంటాం మస్కట్ అంటాం కదా. సో గాంధీనగర్లో జరిగినప్పుడు ఆ గాంధీనగర్లో జరిగిన మైగ్రేటరీ బర్డ్ స్పీసీస్ కన్వెన్షన్కి సో మస్కట్ ఏంటిదంటే గిబి. ఆ గిబి అంటే ఏంటిదంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గిబి. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు కోప్ థర్టీన్ అని. అంటే ఏంటిది అది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ టు ద కన్జర్వేషన్ ఆఫ్ ద మైగ్రేటరీ బర్డ్స్ అని. సో ఫిబ్రవరి 17th నుంచి 22nd 2020 వరకు గాంధీనగర్లో జరిగింది. దాని యొక్క మస్కట్ వచ్చేసి గిబి ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్.
సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యన కమిటీ అపాయింట్ చేసింది ఈ స్పీషీస్ని కాపాడాలని చెప్పేసి. రైట్, ఇది కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, బెంగాల్ ఫ్లోరికాన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్, ఏషియన్ ఎలిఫెంట్ వచ్చేసి ఎండేంజర్డ్ స్పీసీస్, ఎండేంజర్డ్, మిగతా రెండు క్రిటికల్ ఎండేంజర్డ్. బెంగాల్ ఫ్లోరికాన్ కానీ లేదంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఈ రెండు కూడా క్రిటికల్ ఎండేంజర్డ్, అంటే 1000 కన్నా తక్కువగా ఉన్నాయని వీటి పాపులేషన్. సో వీటిని కాపాడాలని చెప్తూ ఉన్నది. సో ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇక్కడ చూస్తే మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అని కనిపిస్తుంది. ఈ ఫ్లెమింగోస్ అనేది చాలా ఆఫ్రికన్ రీజన్ నుంచి, గల్ఫ్ రీజన్స్ నుంచి కానీ మనకి ప్రతి ఇయర్ పులికాట్ లేక్, నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉన్న పులికాట్ లేక్ వస్తుంది అనమాట ప్రతి ఇయర్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక ఫెస్టివలే కండక్ట్ చేస్తుంది, దాని పేరు ఫ్లెమింగో ఫెస్టివల్ అనమాట. సో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా అక్కడ ఉన్న ఫ్లెమింగోస్ని అన్ని కాపాడుతుంది, ప్లస్ ఇన్కమ్ని కూడా ఎర్న్ చేస్తుంది. అసలు ఎందుకు పెట్టాలి ఫ్లెమింగో పోర్ట్స్? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బర్డ్స్ కావు, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇవి మైగ్రేటరీ బర్డ్స్, ఇవన్నీ కూడా మైగ్రేటరీ బర్డ్స్. వీటిని ఎందుకు కాపాడుతున్నాం? ఇండియా కూడా సిగ్నేటర్, ఇండియా కూడా సైన్ చేసింది దేన్ని, బోన్ కన్వెన్షన్ని. ఇది మన రెస్పాన్సిబిలిటీ అనమాట, ఎక్కడ నుంచి వచ్చే బర్డ్స్ని మనం కాపాడాలి. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఉందనుకుందాం, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ థార్ డిజర్ట్ నుంచి అటు రాజస్థాన్ బార్డర్ దాటే పాకిస్తాన్లోకి వెళ్తుంది. మరి పాకిస్తాన్లో హంటింగ్ చేస్తే స్పీసీస్ అంతరించిపోద్ది కదా. సో కాబట్టి పాకిస్తాన్ కూడా కాపాడాలి వాటిని, ఇండియా కాపాడాలి, పాకిస్తాన్ కూడా కాపాడాలి. సో ఇలాంటివన్నీ చాలా బర్డ్స్ ఉంటాయి అనమాట. అలా ఇండియాలో మైగ్రేటరీ స్పీసీస్ అయినా ఉన్నాయి, 457 మైగ్రేటరీ స్పీసీస్ ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు కొత్తగా ఇంక్లూడ్ చేసిన ఏంటిది మైగ్రేటరీ బర్డ్ బోన్ కన్వెన్షన్స్కి ఇండియా నుంచి ఎన్ని స్పీసీస్ ఇంక్లూడ్ చేశారు 2020లో? 3 ఏంటి అవి? ఏషియన్ ఎలిఫెంట్, బెంగాల్ ఫ్లోరికాన్ అండ్ థర్డ్ వచ్చేసి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్కడ ఉంటుంది? గుజరాత్, రాజస్థాన్లో ఎక్కువగా ఉంటాయి. ఎలిఫెంట్స్ అయితే ఇండియా మొత్తంలో ఉన్నాయి, బెంగాల్ ఫ్లోరికాన్ అయితే యూపీ కానీ అస్సాం కానీ ఈ ప్రాంతాలలో ఉంటుంది అనమాట ఏషియన్ ఎలిఫెంట్. రైట్, మైగ్రేటరీ స్పీసీస్ టోటల్గా 457 ఉన్నాయి. సో కన్వెన్షన్ ఆన్ ద మైగ్రేటరీ స్పీసీస్, దీన్ని బోన్ కన్వెన్షన్ అని కూడా అంటుంటాం. సో 2020 మీటింగ్ ఎక్కడ జరిగింది? గాంధీనగర్ గుజరాత్లో జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని యొక్క మస్కట్ పేరు ఏంటిది? గిబి. గిబి అంటే ఏంటి? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్.